6th class students, manaki subhashitalo page number 48 and 49 భాషాంశాలు వ్యాకరణాంశాలు ఉన్నాయి. భాషాంశాలు కనుక చూసినట్లయితే కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి అన్నాడు. సిరి కలిగి ఉండటం వల్ల గర్వించకూడదు అన్నాడు. ఉదాహరణ ఇచ్చాడు, సిరి అంటే సంపద, సంపద ఎవరి వద్ద స్థిరంగా ఉండదు, ఓకేనా? తర్వాత దాంట్లో ఒకటి, ఏ పనినైనా విచక్షణతో చేసేవారు బుధులు. బుధులు అంటే ఇక్కడ ఏంటి, పండితులు. పండితులను గౌరవిస్తారు, పండితులను గౌరవిస్తారు అని రాస్తాం. రైతులు ధరణి నమ్ముకొని జీవిస్తారు. ఇక్కడ ధరణి అంటే భూమి అర్థం, ధరణి అంటే భూమి అర్థం. భూమిని నమ్ముకొని రైతులు జీవిస్తారు. అంబుదిలో నీరు తాగటానికి పనికిరాదు. అంబుది అంటే సముద్రము, సముద్రంలో నీరు తాగటానికి పనికిరాదు అని అర్థం. ఇక్కడ సముద్రం మీద ప్రయాణించడానికి కొంతమంది ఇష్టపడతారు. ఓకే, అక్కడికి అయిపోయింది. క్రింది రెండో చూడండి, క్రింది వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించి రాయండి అన్నాడు. వృక్షాలు మనల్ని రక్షిస్తాయి, తరువులు రక్షణ, తరువుల రక్షణ మనందరి బాధ్యత అన్నాడు. ఇక్కడ వృక్షాలు తరువులు అనేది పర్యాయపదాలు. తరువులు వృక్షాలు అన్నా తరువులు అన్నా చెట్లే. భాస్కరుడు సెకండ్ వన్ చూడండి, భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు, లోకానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు. ఇక్కడ భాస్కరుడు సూర్యుడు అనేది పర్యాయపదాలు. యుద్ధం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి, కాబట్టి రణం లేకుండా కలిసిమెలిసి ఉండాలి. యుద్ధము రణం, యుద్ధము రణము. గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థ పదాలు రాయండి అన్నాడు. ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. మర్యాదగా, మర్యాద అనేది దానికి ఆపోజిట్ అమర్యాద. సంతోషం సగం బలం, సంతోషము అనేదానికి వ్యతిరేక పదం అన్నాడు. విచారము, ఈ ప్రదేశము సహజ సుందరంగా ఉంది. సహజము అనేదానికి అసహజము వ్యతిరేక పదం. ఇక్కడ శ్రీ వికృతి ఏంది, సిరి రెండు ఆరాయాలు. మొదట దీపము దివ్య, దివ్య అనేది ఈ రోషము, రోషం మొదటి ఆ. ఇవి భాషాంశాలు, టెక్స్ట్ బుక్లో పూర్తి చేసి వాట్సాప్లో పెట్టాలి. అలానే మనకి దీంట్లో కూడా వ్యాకరణాంశాల్లో కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, వాటిని టెక్స్ట్ బుక్లోనే పూర్తి చేయాలి. చెప్పేది ఇప్పుడు వీడియో చూసిన తర్వాత పూర్తి చేసి పెట్టాలి. మా ప్లస్ అమ్మ అన్నాడు. ఇక్కడ మా ప్లస్ అన్నప్పుడు మనం సంధి ప్రకారం ఏం చేయాలి, పూర్వస్వర పరస్పరమే కాదు సంధి అనమ్ముడు అన్నాడు. మమ్మ అని రాయాలి, మమ్మ అంటే అర్థం మారుతుంది అక్కడ, కాబట్టి సంధి జరగదు, సంధి జరగదు కాబట్టి మా ప్లస్ యా ప్లస్ అమ్మ, మాయమ్మ. అలానే మీ ప్లస్ ఇల్లు, ఇక్కడ సంధి జరగదు, సంధి జరిగితే మిల్లు అవుతుంది, అర్థం మారుతుంది. మీ ప్లస్ యా ప్లస్ ఇల్లు, మీ ఇల్లు. ఎడాగము యా ఆగమంగా వచ్చి చేరింది. పై పదాల మధ్య యా అదనంగా వచ్చి చేరింది. అలా చేరటాన్ని ఎడాగము అంటాం. సంధి లేని చోట స్వరంబు కంటే, అంటే సంధి జరగకపోతే ఆ సంధి జరగని ప్రదేశంలో ఎడాగము వస్తుంది. అలానే మేనా ప్లస్ అత్త, మేనా ప్లస్ యా ప్లస్ అత్త, మేనత్త అన్నాడు. ఉన్న యూరు మేన ఎత్త, ఇక్కడ మనకి మేన ఎత్త వాడిచ్చింది. మేన ప్లస్ ఎకారము అత్త, మేన ఎత్త. సరి ప్లస్
अदे उन्नायूरु उन्ना प्लस एडगमु प्लस ऊरु उन्नायूरु अलाने सरी अयिना सरी प्लस या प्लस अयिना सरी अयिना मरी नादी प्लस या प्लस अन्ना नादी अन्ना अलाने किंदी पदालनु विडिदे अन्नाडु एमी प्लस अंटेवी प्लस ई प्लस आ मा संधि जरिगिते एमंटेवी एमी अंटेवी एमी प्लस ए प्लस अंटेवी एमी अंटेवी संधि जरगकपोते एडागम वस्तुंदी पै पदाल वल्ल किंदी पदालनु विडिदेयंडि अन्नाडु वच्चिरी प्लस इप्पुडु वच्चिरी इप्पुडु वच्चिरी प्लस एडागमु ए प्लस इप्पुडु वच्चिरी इप्पुडु పై పదాలను విడదీసినప్పుడు మొదటి పదం చివరన ఈ ఉంది రెండో పదం మొదట ఆ ఈ వంటి అచ్చులు వచ్చాయి ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు జరగవచ్చు జరగకపోవచ్చు వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అంటారు అలానే కింది పదాలను విడదీసి రాయండి అన్నాడు నాదన్న నాది ప్లస్ అన్న నాది అన్న నాది ప్లస్ య ప్లస్ అన్న అలానే అది ఒకటి అది ప్లస్ ఒకటి అది య ప్లస్ ఒకటి లేకున్నా లేక ప్లస్ ఉన్నా లేక ప్లస్ య ప్లస్ ఉన్నా లేక ఉన్నా మరి ప్లస్ ఏమి కింది పదాలను కలిపి రాయనన్నాడు మరేమి మరి ఏమి ఇది ప్లస్ అంతా ఇది అంతా ఇది అంతా రానిది ప్లస్ అను రానిదని రానిది ఎని అది ప్లస్ ఎట్లు అది ప్లస్ ఎట్లు అది ఎట్లు అది ఎట్లు ఇచ్చిన పదాలను విడిది సంధి పేరు రాయండి కాలము ప్లస్ ఊరక ఉత్వ సంధి దీపము ప్లస్ ఉన్న ఉత్వ సంధి నేరములు ప్లస్ ఎన్నడు ఉత్వ సంధి ఉత్తును కచ్చుకున్నప్పుడు సంధి యోగ అక్కడ ఎడాగము రాదు కానీ కింది పదాలను పేజ్ నెంబర్ 50లో కింది పదాలను కలిపి సంధి పేరు రాయనన్నాడు జనములు ప్లస్ అందరూ జనములు అందరూ ఇక్కడ కూడా అవకాశం ఉంది మేలు ప్లస్ అది మేలది మేలు ప్లస్ అది మేలది అవకాశం ఉంది మేగుడు ప్లస్ ఒక మేగుడక ఉకారసంది అర్థం సమాసం చూడండి అర్థవంతమైన రెండు పదాలు కలిపి ఒక పదంగా ఏర్పడ్డానికి సమాసం అంటారు సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదమని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు సరస్వతి మందిరము సరస్వతి యొక్క మందిరము పైది ఉదాహరణలో సరస్వతి పూర్వపదం పూర్వపదం అంటే మొదటి పదం మందిరం అనేది ఉత్తర పదం అంటే రెండవ పదం ఇలా సమాసాలు ఏర్పడతాయి ద్వంద్వ సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసము సూర్యచంద్రులు సూర్యుడును చంద్రులు తల్లిదండ్రులు తల్లియు తండ్రియు రామలక్ష్మణులు రాముడు లక్ష్మణులు ఉభయ పదార్థ ప్రధానము అనే ద్వంద్వము అనే సూత్రము కింది పదాలకు విగ్రహవాక్యాలు అండి రాత్రింబవళ్ళు రాత్రియును పగలును బంధుమిత్రులు బంధువులను మిత్రులను బాలబాలికలు బాలుడును బాలికలను రోషమును ఆవేశము విగ్రహ కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చిరాయండి రోషమును ఆవేశమును రోషావేశమును అన్నయు తమ్ముడును అన్నయును అన్న తమ్ములు కూరయు కాయయు కూరగాయలు కింది వాక్యాలను గమనించండి అన్నాడు స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనపడవు మాధవి పూజ కొరకు పూలను కోసుకుంటుంది జీవితంలో జయాపజయాలు ఉంటాయి రవితో రహీం బడికి వెళ్ళాడు పై వాక్యాలు గీతగీర్చడానికి లేదా పదాన్ని తొలగించి చదవండి అర్థవంతంగా లేవు కదా చెట్లు పొలాల బరువెక్కాయి ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగ్గా లేనట్లు అనిపిస్తుంది ఇప్పుడు చేత అనే ప్రత్యయం ఉపయోగించి చదవండి చెట్ల పొలాల చేత బరువెక్కాయి ఇలా పదాల మధ్య అర్థ సంబంధం ఏర్పడటాన్ని ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు ఓకే ఇక మనకి ఫిఫ్త్ క్లాస్లో ప్రత్యయాలు విభక్తులు చెప్పిన డూమూలు ప్రథమ వ్యక్తి నీళ్ళు అనుకోవచ్చు ద్వితీయ వ్యక్తి చేతన చేతి తోడంతో తృతీయ వ్యక్తి కొరకునుక ఈ చతుర్థి భక్తి వలన కంటెంట్ పట్టి పంచమ వ్యక్తి కింటుని యొక్క లోపల షష్ఠీ వ్యక్తి అందున్న సప్తమ వ్యక్తి ఓయి ఓరి ఓసి సముద్ర ప్రభక్తి ఈ యొక్క విభక్తులు
ఫిఫ్త్ క్లాస్లో చెప్పి ఉన్నాయి కాబట్టి అలానే కింద పద్యం చదివి నానార్థాలను గుర్తించండి అన్నాడు. ఓకే చూడండి ఓకే.